ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో సమ్మర్ వెకేషన్ డే ఫైవ్ చూద్దాం ఈరోజు చార్మినార్ దగ్గర సో ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ పక్కనే బెల్ లైకాన్ ఉంటుంది దాని కానీ మీరు క్లిక్ చేస్తే నేను రెగ్యులర్ పోస్ట్ చేసే వీడియోలో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి సో మేము చార్మినార్ దగ్గరికి వచ్చాము బైక్స్లోనే అనమాట సో ఎక్కడైనా మేమున్న ఏరియా నుంచి చార్మినార్ అయినా లేకపోతే అమీర్పేట అన్నీ దూరమే మాకు సో మాకు నియర్లీ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ దాకా పడుతుంది సో మొత్తానికి మా బిట్టుకైతే చార్మినార్ చూడాలి చూడాలి అని రోజు అడుగుతూనే ఉన్నాడు అసలు వాడి కోసం నేను హైదరాబాద్ వచ్చింది ఎందుకంటే వాడు చార్మినార్ చూడాలి చూడాలని అడిగాడనమాట సో తీసుకొని వచ్చాను సో వాడికి చాలా ఇష్టం అని చెప్పి తీసుకొని వచ్చాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుల్ జనాలు అందరికీ తెలిసిన విషయమే చార్మినార్ దగ్గర షాపులు అక్కడ జనాలు ఫుల్ ఫుల్గా ఉంటారు అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే నేను ఇదివరకు పోయి ఉన్నాను నాకైతే చాలా చిరాకు అసలు జనాలు నెట్టుకుంటా నెట్టుకుంటా పోతే నాకు అసలు వెళ్ళబుద్ధి కూడా కాదు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలంటే లేడీస్ ఒక్కటే వెళ్ళాలి అంతేగాని ఫ్యామిలీతో మాత్రం వెళ్ళనేకూడదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అయిపోయింది సో ఇక్కడ ఫైవ్ వరకే అనమాట లోపలికి అలౌ చేసేది ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది సో ఆ తర్వాత క్లోజ్ చేసేసారు మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది అనమాట సో పైకి ఎక్కాలనుకున్నాడు కానీ పాపం బిట్టు చాలా డిసప్పాయింట్ అయ్యాడు టైం అయిపోయిందని సో అక్కడ పైకి ఎక్కినా కానీ ఇబ్బంది జనాలు ఉన్నారులా ఇక్కడ ఉండలేమని అలా సర్ది చెప్పాము బిట్టుకి సో మొత్తానికి బిట్టు ఎంతో ఇష్టంగా వచ్చాడు కానీ ఈ జనాలు చూసేసరికి వాడికి చిరాకు వచ్చేసింది ఏమన్నాడంటే నాకేం జారు నాకు నచ్చలేదు అని ఎందుకంటే వాడికి జనాలు ఎక్కువ వచ్చేసి అసలు మనం నడిచేదానికన్నా వాళ్ళు మనల్ని నెట్టుకుని పోవడం ఎక్కువైపోయింది అనమాట సో అక్కడ ప్లేస్ చూడండి అసలు ఎలా ఉందో రద్దీగా ఉంది సో ఏదైనా షాపింగ్ చేద్దామన్నా కానీ చాలా పిల్లలతో అసలు చాలా ఇబ్బంది పడ్డాం మేము సో ఇక్కడ చూసారా ఈ వాచ్లన్నీ ఏదైనా హండ్రెడ్ రూపీసే కొంచెం పైన ఉన్న వారితే వన్ ఫిఫ్టీ రూపీస్ వాచెస్ అయితే బాగున్నాయి హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుంది సో మనం ఇప్పుడు లేడీస్ అయితే డ్రెస్సెస్కి మ్యాచింగ్గా పెట్టుకోవాలంటే రకరకాల వాచ్లు హండ్రెడ్ రూపీస్ ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది సో అలాగే ఇక్కడ ఈ సాఫ్ట్ ఐస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఒకటి వచ్చి సో ఇక గాజులు అయితే మేము చెప్పలేదు బ్యాంగిల్స్ ఎప్పుడు ఇక్కడ తలతల ఆడిపోతుంటాయి అసలు చాలా బాగుంటాయి ఇక్కడ దొరకనే బ్యాంగిల్స్ అంటూ ఉండవు అంత బాగుంటాయి ఇక్కడ సో ఇవన్నీ చూడడానికి అన్నీ బాగున్నాయి కానీ అన్నీ కొనడానికైతే మనకు టైం లేదు ఎందుకంటే ఈ పిల్లలు ఏంటంటే సో ఈ జనాలు టచ్ చేస్తా నెట్టుకుంటా వెళ్ళిపోతుంటే వాళ్ళకి చాలా చిరాకు అనిపించింది మా వాడైతే అసలు స్టార్టింగ్ నుంచి ఏడిపోయి స్టార్ట్ చేసేసాడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని సో మేము ఇంత దూరం వచ్చి ఎక్కువ ఏం కొనలేదు కానీ నాకైతే ఈ స్లింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా సో అయితే చాలా బాగా నచ్చాయి సో ఇక్కడ మనకు టెడీ బేర్ ఇంకా ర్యాబిట్ ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి కదా సో ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి కాకపోతే అక్కడ ఆన్లైన్లో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ప్రైస్ చాలా తక్కువగా ఉంది ఆన్లైన్లో మనకు ఫోర్ హండ్రెడ్ ఉండేది ఇక్కడ మనకు టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇంకా ఇక్కడ సన్ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవి హండ్రెడ్ రూపీస్ ఒకటి సో మా చింటూ బిట్టుకైతే ఎక్కువ వాచెస్ సన్ గ్లాసెస్ అంటే ఇష్టపడతారు కాబట్టి నేను వాళ్ళకొక తీసుకున్నానమాట గ్లాసెస్ వాచెస్ సో ఇంకంతేనూ చూసారు కదా ఇక్కడ ఈ రద్దీలో అసలు ఉండడమే ఇబ్బంది అనిపించేసింది మాకు సో వరకు మురళి వచ్చినప్పుడు కేఫ్లో టీ తాగాడంట అక్కడ చాలా బాగుంటుందని చెప్పాడు సో ఆ కేఫ్ నేమ్ చెప్పాడు నిమ్రా కేఫ్ అండ్ బేకరీ అని సో అక్కడికి వెళ్ళాము మేము అక్కడ టీ తాగాము బిస్కెట్లు బాగుంటాయి అన్నట్టు తిన్నాము సో వీడియో అయితే నేను ఎక్కువసేపు తీయలేదు సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసిన వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్